అందరికీ నమస్కారం. నేను గుర్తుపట్టారు కదా, రుద్రమదేవి. నా రాజ్యాన్ని వదిలి ఇలా ఎందుకు వచ్చానో అనుకుంటున్నారా? ఈ మధ్య ఒక అడ్డ చాలా ఫేమస్ అయిపోయిందండి, అదే భాగమతి అడ్డ. అయితే రుద్రమదేవిగా నేను ఒక్కదానే భాగమతికి ఆ సక్సెస్, ఆ కంగ్రాచులేషన్స్ ఇవ్వడం కొంచెం కష్టం కదా. అందుకే నాతో పాటు అరుంధతిని కూడా తీసుకొచ్చాం. ఆవిడ కూడా ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం, గుర్తుపట్టారు కదా, నేను మీ జేజమ్మ. ఈరోజు భాగమతి అడ్డాకి రుద్రమదేవితో పాటు వచ్చేసాను. మరి భాగమతితో మాట్లాడితేనే కదా ఆ అడ్డ గురించి మరిన్ని విశేషాలు తెలిసేది. రుద్రమదేవి సిద్ధమేనా? సిద్ధం జయజమ్మ. అయితే ఒక మాట చెప్పుకోవాలి, ఈ అడ్డాలో చాలా మంది జాయిన్ అయిపోయారు, అందుకే ఈ అడ్డ ఇంత సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. మరి చెప్పేద్దామా? కంగ్రాట్స్, వచ్చేయండి మీరు కూడా. భాగమతి నమస్కారం. రుద్రమదేవి గారు, తేజమ్మ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ ది షో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడ్డ చాలా చాలా బాగుంది, భాగమతి అడ్డ. ఏంటంటే ఆ అడ్డాలో వచ్చిన వాళ్ళే కానీ వెళ్ళారంటున్నారు, వెళ్ళి వస్తూ ఉన్నారు అన్నమాట. మళ్ళీ అంత పెద్ద సక్సెస్ ఉండి వస్తున్నారు అడ్డాలో. ఆ అడ్డాలో 2.5 గంటలు ఉండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ 2.5 గంటలని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. జయజమ్మని రుద్రమదేవిని కూడా తీసుకొచ్చేంతగా అద్భుతంగా చేశారు సినిమాలో. అందుకే ఈరోజు ప్రేక్షకులందరి మన్ననలు పొందుతున్నారు. అరుంధతి, రుద్రమ, భాగమతి అయితే విడివిడిగా కనిపిస్తున్నారు, కానీ ఒక్కళ్ళే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. ఈ మూడు పాత్రలు మీరే, మీ నుంచి వచ్చినవే. సో భాగమతి సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అండ్ అలాగే మూడు పాత్రలు చేశారు, ఇంత బరువైన పాత్రలు ఎలా ఎలా? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఫ్రమ్ డే వన్ ఇప్పటి వరకు ఇట్స్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా పాజిటివిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు నేను వెళ్ళి చూసి వచ్చాను, ఇప్పుడు నా ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నాను, మళ్ళీ వెళ్తున్నావు. అండ్ ఎవ్రీవేర్ ద కైండ్ ఆఫ్ పాజిటివ్ టాక్ ఫిల్మ్ గురించి, క్యారెక్టర్ గురించి. నాట్ ఓన్లీ క్యారెక్టర్, యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ ఫస్ట్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు చెప్పాను, యూనో అందరూ క్యారెక్టర్స్ పార్ట్, మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఆ స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ ఈరోజు ఈ మూవీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు దే టాకింగ్ అబౌట్ కెమెరా వర్క్, దే టాకింగ్ అబౌట్ మ్యూజిక్, దే టాకింగ్ అబౌట్ ఆర్ట్ డిపార్ట్మెంట్, దే టాకింగ్ అబౌట్ ద క్యారెక్టర్స్, దే టాకింగ్ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్. సో ఐ ఫీల్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ, యూనో అలాంగ్ విత్ మై క్యారెక్టర్. అయితే మీ మా రాజ్యంలో, అంటే మా రాజ్యంలో అందరికీ ఆ స్వతంత్రంగా ఏదైనా చేయొచ్చు, కానీ మీ అడ్డాలోకి రాగానే చెప్పారు మీరు సినిమా చూసారా అని అడిగారు. నేను చూశానని చెప్పాను, అయితే మీరు ప్రతిదీ రివీల్ చేసేయకూడదని చెప్పారు. నేను ఆపుకోలేకపోతున్నాను రుద్రమదేవిగా భాగమతి గురించి చెప్పకుండా ఉండలేదు. రుద్రమదేవిగా మీరు పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ తను ఒక మొగాడుగా ఒక బాయ్గా డిస్గైజ్లో ఎన్ని వర్షలు ఉన్నారు, ఆ పేషెన్స్కి ఏది డామినేట్. సో ఐ థింక్ వెరీ పేషెంట్. సో ఐ థింక్ యూ విల్ స్టిల్ హెల్ప్ అస్ బై నాట్ రివీలింగ్ ది స్టోరీ. తన ప్రతీకారం తీర్చుకోవడానికి పునర్జన్మలు వచ్చే వరకు కూడా ఆగింది, అది కూడా ఒక విధంగా అంటే ఫిక్షియస్ క్యారెక్టర్ అయ్యింది. దాంట్లో కూడా అలాంటి ఒక వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, వెరీ స్ట్రాంగ్ పేషెంట్, స్ట్రాంగ్, వెరీ సాక్రిఫైసింగ్. అండ్ స్పెషల్లీ ఆ కొబ్బరికాయల సీన్ మీతో ట్రై చేయమంటారా జయజమ్మ? నెక్స్ట్ షో అయితే కిరీటం పెట్టుకోలేదు రుద్రమదేవి, నన్ను కొబ్బరికాయలు అడుగుతున్నావు నువ్వు. బాగుంది అంటే ఆ కొబ్బరికాయ సీన్ ఏమన్నా మీతో షూట్ చేయమంటారా అని అడిగాను. ఓకే పర్వాలేదు, అది మేము సీన్ చూసేసాం కాబట్టి మాకు చాలా నచ్చింది మీరు చేసింది. కానీ నిజంగా మూడు పాత్రలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలు ఎందుకు అయ్యాయి అంటే, ముఖ్యంగా ప్రజల కోసం, అంటే జయజమ్మ కూడా తన సంస్థానంలోని ప్రజల కోసం పాటుపడింది, రుద్రమదేవి ఇదైతే ఇంకా ఒరిజినల్ హిస్టరీలోని క్యారెక్టర్, తన సామ్రాజ్యం రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యం కోసం పాటుపడింది, భాగమతి కూడా తనని నమ్ముకున్న జనం కోసం, తను ప్రేమించిన వాడి కోసం. యునో దిస్ లేడీ ఎంపవర్మెంట్ ఫర్ డూయింగ్ వెరీ సాక్రిఫైసింగ్, వెరీ పేషెంట్, వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఆల్ ముగ్గురులో ఒకటి ఫ్యూ సీయర్స్ దెట్ ఆర్ నాట్ పీపుల్ హూ గివ్ అప్. ప్రతి ఒక్కరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా మేము దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటుందని వర్క్ చేసిన వాళ్ళు. అలా చూస్తే అండ్ ఐ ఫీల్ దట్ ఆల్సో ఇస్ ఇంటర్ మన నార్మల్ రియల్ డే లైఫ్లో కూడా ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ట్రూ. ఎప్పుడైనా వెనవర్ హైస్ అండ్ లోస్ ఆర్ కామన్ ఇన్ లైఫ్, లోస్లో వెళ్ళినప్పుడు షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ ఫర్ టు ఫైండ్ అ సొల్యూషన్, నెవర్ లెట్ ఇట్ టేక్ ఓవర్ యూ. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతవరకు అంటే అనుష్క సెట్ మీద ఉంటుంది? డెఫినెట్గా ఇప్పుడు మన జయజమ్మ గారు ఫిక్టీషియస్ క్యారెక్టర్స్ ఏదైనా, బట్ యూ కెన్ తన్ని వీ కెన్ రిలేటెడ్ సో మచ్ టు మన
లైక్ మై గ్రాండ్ మదర్ మన ఆ జనరేషన్ చాలా యూ క్యాన్ బికాస్ ఆ స్ట్రెంగ్త్ వాళ్ళు ఉండేది ఇట్ వాజ్ లైక్ నెవర్ అండ్ ఇఫ్ యూ రుద్రమదేవి క్యారెక్టర్ చూసుకుంటే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడూ అనుకోదాన్ని లైక్ యూనో ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ చేసినప్పుడు ఇట్స్ డిఫరెంట్ బట్ యాక్చువల్లీ ఇలాంటి ఒక పర్సన్ జీవించారు వెంట్ త్రూ అన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడు షూటింగ్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ వండర్ ఎప్పుడు ఎలా ఉండేది అప్పుడు బికాస్ వీ డోంట్ హ్యావ్ పిక్చర్స్ వీ డోంట్ హ్యావ్ అంత మెటీరియల్ ఐ ఆల్వేస్ వండర్ వాట్ ఫర్ అ గర్ల్ అలా డిస్గైజ్గా ఉండడం టు లివ్ బికాస్ ఫర్ మీ ఓన్లీ మై సెల్ఫ్ ఆ కాస్ట్యూమ్ వేస్తూ ఆ బాడీ సూట్ వేస్తూ దానిపైన అన్ని అండ్ ఐ నో ఐఎమ్ యాక్టింగ్ జస్ట్ ఇమాజిన్ ఒక రియల్ లైఫ్లో అలా జీవించడం ఉండడం అండ్ మేము విన్నది రుద్రమదేవికి అంతా మీరు గోల్డ్ వేసుకున్నారట నేను అడిగాను వచ్చినప్పుడు గోల్డ్ ఏది ఇది నిజమైన గోల్డ్ కాదు నిజమైన అనుష్కానా అని అడిగారు లేదండి కిరీటం వేసుకుంటే గోల్డ్ ఇస్తారు ఒరిజినల్ గోల్డే అంట కానీ నీకే గిఫ్ట్ లాస్ట్లో అయితే మీరు కిరీటం వేసుకుంటే దాంతో పాటు గోల్డ్ వస్తుంది వదిలేండి అది మొత్తం గెటప్ ఫుల్గా రావాలి కిరీటం ఉన్న ఇంకా జ్యువెలరీ ఇంకా చాలా ఉంది బాగుమతిగా జేజమ్మగా మనం ఇన్ని చేసాం కదా రుద్రమ దేవి చేత కిరీటం పెట్టించలేమా చెప్పండి మీరు చివరిలోకి పెట్టించేద్దాం లేదండి పాప టోపీ పెట్టాలని అదే కిరీటం పెట్టాలని మీరు నో ఐఎమ్ మై వదిలేద్దామా ఎందుకంటే ఆల్రెడీ అంత కష్టపడి దానిపైన కిరీటం కూడా చాలా హెవీగా ఉంది చాలా పెద్ద థియేటర్ కి నేను కిరీటం పెట్టుకునే వెళ్ళాను కానీ పైన తగులుతుంది తీసేయండి అన్నారు అప్పటి నుంచి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నా సో మీ అడ్డాలోకి రావాలంటే కిరీటాన్ని తొలగించండి అన్నారు లేదు లేదు నాకు అప్పుడు అడ్డాలో రుద్రమదేవి గారి ఏ గెటప్ కన్నా మనకి ఇబ్బంది లేదు మీకు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు కానీ మీ సెట్ చాలా బాగుంది మీ అడ్డా చాలా బాగుంది అంటే ఆ ఇంటర్వెల్ గురించి నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను సో మీరు థ్రిల్ ఫీల్ అవ్వాలంటే మీరు అడ్డాలో అడిగి పెట్టాల్సిందే అయితే ఆ సెట్లో అక్కడికి మీరు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అవి చాలా 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 అంటే అలా కాస్త సీట్ నుంచి పక్క వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు కాస్త అంత పైగా రుద్రమదేవిగానే నిజంగా మాకు ఈ గెటప్ వేసుకోగానే ఇప్పుడు ఇలా అలంకరించుకుని రెడీ అవ్వగానే వి కెన్ ఫీల్ జేజమ్మ అంటే అది కూడా చూసాం కాబట్టి ఓకే ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని చూసాం కాబట్టి జస్ట్ అట్లీస్ట్ మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అండ్ నీకు కూడా ఆబ్వియస్గా అండ్ బాగ్మతిగా ఐ థింక్ ఆ సెట్ మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఇచ్చిందా సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి నో డెఫినెట్లీ ఓకే ఎప్పుడు ఐ ఫీల్ ఫర్ అ క్యారెక్టర్ సెట్ కానీ ఫస్ట్ మెయిన్లీ ఫర్ అన్ యాక్టర్ కాస్ట్యూమ్స్ మేకప్ హెయిర్ స్టైల్ అదన్నీ దట్ విల్ సెట్ ద ఫస్ట్ క్యారెక్టరైజేషన్ సో దానిపైన సెట్ లోపలికి వెళ్ళినప్పుడు దా కాస్ట్యూమ్లో యూ క్యాన్ బికాస్ ఆ స్టోరీ యూ గెట్ మోర్ ఇన్ టు ద స్టోరీ గెట్ మోర్ ఇన్ టు ద క్యారెక్టర్ మీరు ఆ క్యారెక్టర్ని ఫర్ ద ఫస్ట్ టైం ప్లే చేస్తున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్సెస్ జేజమ్మ అంటే ఇట్స్ ఫిక్టీషియస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేస్తుంది ఆహార్యం ఎలా ఉంటుంది మై రెఫరెన్స్ ఇస్ ఫ్రమ్ శ్యామ్ గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు హీ వాజ్ వెరీ క్లియర్ అండ్ కోడరామకృష్ణ గారు బోత్ ఆఫ్ దెమ్ వెరీ క్లియర్ బట్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా కావాలి అని సో వీ టు కీప్ డూయింగ్ మేకప్ టెస్ట్ ఈసి లేదు కొంచెం దగ్గరకు ఉంది మళ్ళీ చేసి లేదు ఇంకో బొట్టు కొంచెం పెద్దగా ఉంది సో శ్యామ్ గారు ఇస్ వెరీ క్లియర్ ఏం కావాలని హీ నోస్ క్రిస్టల్ క్లియర్ దన్ క్యారెక్టర్స్ సో వీ జస్ట్ హ్యాడ్ టు డూ అండ్ the main important thing is makeup artists hairdressers costume designers so vaal briefing teeskone battle chestaru and inkoka vishayam entante ippudu ee photo shoots chustu unde and the eyes konni konni places lo ante akkada kuda close shots vachinappudu eyes alane petti unchali lekapothe aa lighting padutu untundi aa hair movement ki aa fan gaali vastundi reppa veyakoddu సో ఇవన్నీ జరుగుతుంటుందా చాలా కష్టమేమో అనిపిస్తుంది టు మెయింటైన్ దట్ ఎక్స్‌ప్రెషన్ వితౌట్ దట్ వాస్ మై ఫస్ట్ దిస్ ఇస్ నథింగ్ అండి మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ దిస్ వాస్ జేజమ్మలో కోకోనట్ సీన్ కొంచెం కూడా అది ఆల్రెడీ బ్లడ్ బ్లడ్ ఫాలింగ్ ఇప్పుడు దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఎప్పుడైనా ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ సంథింగ్ ఐ కమ్ టు లైక్ థ్రోయింగ్ అట్ యు ఇమిడియట్లీ యు డు దట్ సో అన్కాన్షియస్ గానే అన్కాన్షియస్ అండ్ ఐ నో దట్ ఎవ్రీ షాట్ లో దేర్ ఇస్ అ పర్సన్ హూస్ నా తల మీద కొడుతున్నారని తెలుసు సో దట్ టుక్ అ లాంగ్ టైమ్ యాక్చువల్లీ బికాస్ నేను ఐ టు సిట్ లైక్ దట్ విత్ మై ఐస్ ఓపెన్ అండ్ దెన్ అది తెలిసిపోతుంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది సో యూజువల్లీ ఫర్ క్వైట్ అ ఫ్యూ టేక్స్ ఐ వుడ్ జస్ట్ గో లైక్ దట్ ఎంత మాత్రమే ఎంత ప్రిపేర్ అయినా ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు జస్ట్ సిట్ లైక్ దిస్ నోయింగ్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హిట్ యువర్ హెడ్ దట్ వాజ్ మై మోస్ట్ డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కీప్ ఇట్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ టేక్స్ చేసాం దెన్ ఇట్ ఫ్రమ్ జంపింగ్ ఇట్ కేమ్ డౌన్ టు దిస్ దెన్ ఐ థాట్ అలా చేస్తుంటే పడతా ఉంటుందని దెన్ సమ్ హౌ వీ మేనేజ్డ్
And so, then when the blood is flowing, to keep all that, that was easier compared to the coconut. Okay. So, ee film lo alanti edanna kashtamaina unda ma chestapudu? Kashtamaina ante I'll say ఇప్పుడు అదన్నీ చేస్తూ చేస్తే ఐవ్ గాట్ సార్ అండర్స్టాండింగ్ మీన్స్ అరుంధతి బాహుబలి రుద్రమదేవి అన్నీ చేస్తూ ఐవ్ అండర్స్టాండింగ్ ద కైండ్ ఆఫ్ ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కానీ ఆ ప్రొపెలర్ కానీ అన్నీ ఐమ్ గాట్ యూస్ టు ఇట్. కానీ కష్టం అంటే ద సీన్స్ మీరు మూవీ చూసుంటే ఇట్స్ ద కైండ్ ఆఫ్ ఎక్కడో రివీల్ అవ్వకూడదు. At the same time, that graph has to go. Correct. And a variation. Important scenes. Cheppi cheppinattu. So there's so many things. అది చేసినప్పుడు హౌ టు పుల్ ఇట్ ఆఫ్, పుల్ చేయగలనా, ఎక్కడైనా విల్ ఇట్ డ్రాప్, ఆల్ దోస్ ఫియర్స్. అండ్ మీ ఇంట్రడక్షన్ సీనే ఫస్ట్ ఆలోచించేలా చేస్తుంది ఏం జరిగింది అని. అక్కడ నుంచి స్టోరీ లైన్, ఐ థింక్ ద స్క్రీన్ ప్లే ఇస్ ద వన్ అండ్ అశోక్ గారి గురించి స్క్రీన్ ప్లే సూపర్ గా ఉంది ఫస్ట్. అండ్ ఇంకొక మాట, జయజంబాలో క్యారెక్టర్ ని క్రియేట్ చేయడంలోనే ఒక టాలెంట్ ఉంటుంది అంటే అది బాగా కనెక్ట్ అయ్యేలా. ఐ ఫీల్ ఇన్ దిస్ క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ ద స్క్రీన్ ప్లే అండ్ షీ ఇస్ అ నార్మల్ గర్ల్. చంచల్ ఇస్ అ నార్మల్ గర్ల్. అవును. అండ్ అది స్టోరీ అంతా ఓకే మనం ఇంకా డిస్కస్ చేయకూడదు. సో నార్మల్ గర్ల్ ఏం జరిగింది అనేది, అవును, చెంచల భాగమతిగా ఎలా మారింది అనేది. అండ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ అండి, వెదర్ ఇట్ ఇస్ అ దేవసేన, వెదర్ ఇట్ ఇస్ జయజమ్మ, వెదర్ రుద్రమదేవి, చంచల, ఎవ్రీ గర్ల్ హ్యాస్ ఆ షేడ్స్ వాళ్ళ లోపల. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సిట్యుయేషన్స్ ఎలా వస్తుంది లైఫ్లో, ఆ సిట్యుయేషన్స్ పరంగా వి ఫైట్ బ్యాక్. అండ్ క్లైమాక్స్ పరంగా అంటే మామూలుగా ఇలాంటి స్టోరీ వేరే ఎవరైనా చేస్తుంటే క్లైమాక్స్ ఎలా ఉండేదో తెలియదు, కానీ దీంట్లో మాత్రం అల్టిమేట్ ఉంటుంది. సో ఆ రివీలింగ్ అంతా కూడా వేసిన లాక్స్ అన్ని లాక్ ఓపెన్ చేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కడా పోకుండా ఓకే స్టోరీలో ఇదా అనేది తెలుస్తుంది. ఎఫర్ట్ ఆఫ్ ద లైక్ అశోక్ గారు, లైక్ దట్స్ ద హోల్ థింగ్, ద స్క్రీన్ ప్లే, ప్రమోద్ గారు, వంశీ గారు, ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్, దట్ వాజ్ ఎఫర్ట్ టు ద బెస్ట్ దట్ వీ కెన్ బ్రింగ్ అవుట్ ఇన్ దట్ స్క్రీన్ ప్లే. అండ్ సీరియస్లీ చాలా ఇంటెలిజెంట్ అని చెప్పాలి అశోక్ గారు, బికాస్ I told you, know, in previous interview, he's like super talented. Like Multi-talented. మొట్టమొదటిసారిగా మీరు చేసిన ఇలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ అంటే జయజమ్మ, అరుంధతి. తర్వాత నుంచి అవి కొంచెం కంటిన్యూ అవుతూ వచ్చాయి. మొదటిది కాబట్టి కష్టం అనిపించిందా, మిగతావి కూడా ఈక్వల్లీ కష్టం అనిపించింది? ఎవ్రీథింగ్ ఇస్ టఫ్ అండి. ఫస్ట్ అంటే అప్పుడు నేను విక్రమార్కుడు షూట్ చేసినప్పుడు అరుంధతి సైన్ చేశాను అప్పుడు. సో అప్పుడు ఇట్ వాజ్ ఈవెన్ మోర్ అంటే అప్పుడు నాకు ఇంకా మూవీస్ గురించి ఐ నాట్ టెక్నికలీ ఆల్సో ఐఎమ్ లైక్ నో జీరో ఆన్ దట్, బట్ ఐ ఫీల్ ఎవ్రీ క్యారెక్టర్ యూ ప్లే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజ్. ఓకే, సో సినిమా గురించి మొత్తం మాట్లాడలేము కాబట్టి ట్రైలర్లో చూపించిన షార్ట్స్ గురించి మనం మాట్లాడదాం కొన్ని. సో ఆ కొట్టే సీన్ ఒకటి అండ్ మీ మన లాక్ వెళ్ళే సీన్ ఒకటి, అండ్ అంటే మాకు దాంట్లో కొన్ని కనిపించకుండా మేనేజ్ చేయొచ్చు గ్రాఫిక్స్లో వాటిల్లో చూపించి, బట్ అది లాగేటప్పుడు చేసేటప్పుడు మీకు ఉండే ఇబ్బంది అయితే అంతే ఉండుంటుందేమో కదా, ఫిజికల్ స్ట్రెయిన్. యా, దేర్ ఇస్ దట్ బేసిక్, బట్ అందుకే వీ హ్యావ్ అ స్టంట్ మాస్టర్స్, యూ హ్యావ్ యువర్ కెమెరా డిపార్ట్మెంట్, అందరూ. సీ, ఐ థింక్ ఇన్ సినిమా ద వర్స్ట్ బెస్ట్ థింగ్ ఇస్ దట్ ఏదైనా ఒక షార్ట్, ఇప్పుడు మనం బాహుబలి చేసినప్పుడు రాజమౌళి గారు ప్రతి ఒక్క షార్ట్ తనే ఫస్ట్ చేస్తారు. అవును, చేసి అయినా ఫస్ట్ చేసి కంఫర్ట్ ఎలా అని చూసి దెన్ హీ నో ఎగ్జాక్ట్లీ. అండ్ అది దాని గురి యూనో పరంగా హీ మేక్స్ చేంజెస్ అండ్ ఆల్ దట్. సో ఇట్ ప్రతి మూవీ చేసినప్పుడు యూజువలీ ద స్టంట్ డైరెక్టర్ వాళ్ళందరూ ఆ ప్రికాషన్స్ తీసుకుంటారు. ద ఈ సీన్ని వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ టు షో, ఎక్కువ స్ట్రెంత్ ఇవ్వకుండా ఎలా చూపించని వాళ్ళు ఎఫర్ట్ పెడతారు, అదన్నీ మీరి ఇంకా ఉంటుంది కొంచెం. కానీ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ నుంచే అంటే జయజమ్మగా భయపెట్టలేదు, పశుపతి కొంచెం భయపెట్టాడు, కానీ జయజమ్మ భయపెట్టలేదు. రుద్రమదేవి కూడా ఇక్కడ ఉంటే బాగుండదు నా ఫీలింగ్. పశుపతి అప్పుడు పశుపతి జయజమ్మను వదిలేసి రుద్రమదేవి వెంట పడింది. రుద్రమదేవి భయపెట్టలేదు, కానీ బాగుమతి మాత్రం బాగా భయపెట్టింది. క్రెడిట్ డెఫినెట్లీ టు ద క్యారెక్టర్. Okay. I always believe the more and more stronger a character it is, it becomes easier for a person to play. See, if like nobody came out, Andhra Bhagmati Chanchala and Chepper, nobody was relating to me also in that point. So I feel the characterization is very strong, and all these characters, Andhra, we are talking about movies which have touched people's heart, Rudramadevi Gani, Jayajamma Gani, Devasena Gani, all that is because characterization is so strong. అండ్ పాట పరంగా చూస్తే ఇందులో ఒకటే పాట వినిపిస్తుంది, మందార. అవును, నేను కూడా ఆలోచించింది ఏమిటంటే అసలు మీ అడ్డాలో ఇంకెక్కడ పాటలు ఫిక్స్ చేయడానికి లేదు,
కంప్లీట్ గా స్టోరీ మీద రన్ అవుతూ ఉంటుంది. రాగమతి ఇస్ నాట్ ఎ వెరీ మ్యూజికల్ పర్సన్ అండి. మేబీ బాగమతి మేబీ షీ డజంట్ భయపెడతారు కానీ ఆవిడ ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి. కష్టం ఆవిడ ప్రయారిటీస్ వేరే. అంటే భయపెడుతూ నవ్విస్తూ ఉన్నారు. అదర్ క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడదాం. మీరు కథను నడిపిస్తున్నా అండ్ మీకు సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి, అంటే ఆడియన్స్ని అలాగే రుద్రమదేవిని అందరినీ కూర్చోబెట్టడానికి ధనరాజు గారు చేసిన క్యారెక్టర్ చాలా వరకు వెరీ నైస్. అసలు అనుకోలేదు ఆయన ఇంతకు ముందు మేము. సీ ఆల్ ద క్యారెక్టర్స్ ఐ లవ్ చూస్తే దే హ్యావ్ దే ఓన్ యునీక్ స్ట్రెంగ్త్ అండి. వెదర్ ఇట్ ఇస్ శక్తి, వెదర్ ఇట్ ఇస్ జయరామ్ గారు, ఆశ శరత్ గారు, ధనరాజ్ గారు, ప్రభాసీను గారు, ధనరాజు గారు డిఫరెంట్ గా కనిపించారు. స్మాల్ కానీ ఆ కామెడీని ఇన్సర్ట్ చేసే విధానం చాలా బాగుంది. ఇప్పుడు అరుంధతిలో కానీ రుద్రమదేవిలో కానీ ఎక్కడ కామెడీ ఉండదు, కథ పరంగా ట్రూ టు ద సబ్జెక్ట్ అలా వెళ్ళిపోతుంది. బట్ దిస్ ఇస్ మోర్ దెన్ అ కామెడీ. వీవ్ షోడ్ పర్సనాలిటీ ఆఫ్ అ క్యారెక్టర్. ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ, ఇట్స్ నాట్ కామెడీ. ఇట్స్ జనరల్ గా వెదర్ దే ఆర్ ఇఫ్ యూ వాళ్ళు ధనరాజ్ క్యారెక్టర్ కానీ ప్రభాసీను క్యారెక్టర్ కానీ తీసి ఇప్పుడు బాగమతి బంగ్లూ కదా ఎక్కడైనా వేరే పెడితే కూడా ఆ క్యారెక్టర్స్ అలాగే బిహేవ్ చేస్తారు. సో ఇట్ ఇస్ దేర్ పర్సనాలిటీ, దే నాట్ ట్రైయింగ్ టు బి ఫన్నీ. రైట్ రైట్. ఆ బంగ్లా లాంటి దాంట్లో నిజంగా క్రియేట్ చేసి మిమ్మల్ని ఒక్కరిని వదిలేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వెన్ ఐ వెంట్ ఆన్ ద సెట్ ఇట్ ఇస్ సెట్లో అందరూ ఉంటారు. సో దట్స్ అ వెరీ ఇట్స్ నైస్. ఐ వాస్ ఫ్యాసినేటెడ్ బికాజ్ మన ఒక కథ చెప్తున్నాం, ఆ కథలో ఈ సెట్ ఎంత పెద్ద మోస్ట్ ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని తెలుసు. అదన్నీ చూసినప్పుడు వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద వర్క్, వెరీ సీయింగ్ ఐ వాస్ ఇన్ ఆ. అదే ఆ అన్నీ తీసేసి ఎవరైనా లేదు ఉండాలని చెప్తే ఉండు. అండ్ అలాగే సెట్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అంటే నేను సెట్ని చూసినప్పుడు అనిపించింది, సెట్లోకి ఎంటర్ అవ్వగానే మీ పెద్ద పెద్ద ఫొటోస్ ఉంటే ముందు మీరు చూసుకోగానే ఎలా అనిపిస్తుంది ఆ రెడ్ కర్టెన్స్ మధ్యలో ఆ ఫ్రేమ్? ఎగ్జాక్ట్లీ ఐ వాస్ ఇన్ ఆల్, ఐ వాస్ జస్ట్ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్. ఐ వాస్ లైక్ టుక్ మీ సమ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్. ఐ వాస్ జస్ట్ లుకింగ్ త్రూ మోర్ దెన్ దట్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరు, బికాస్ కొన్ని ప్లేసెస్లో మేము షూట్ కూడా చేయలేదు. దే సమ్ ప్లేసెస్ విచ్ హ్యావ్ సర్ డీటెయిలింగ్ బికాస్ విచ్ నాట్ రిక్వైర్డ్, బట్ ఆ డీటెయిలింగ్ అదన్నీ చూస్తే చాలా ఐ వాస్ ఇన్ సో మచ్ జస్ట్ కెప్ట్ లుకింగ్ అట్ ఇట్. కేవలం సెట్ చూడడానికే బయట అంటే ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు అంటే దానికి గొప్పతనం అక్కడే అర్థమైపోతుంది రిలీజ్. నో అండ్ యాక్చువల్లీ వాళ్ళందరూ షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఐ హావ్ టు గో అండ్ కాల్ లైక్ అ టూర్ గైడ్, యు హావ్ టు కమ్ అండ్ సీ ది సెట్. సంగీతం చేయడానికి సెట్ వచ్చి చూసుకున్నారని విన్నాం. తమన్ గారు కేమ్ క్వైట్ అ ఫ్యూ టైమ్స్ యాక్చువల్లీ. హీ కేమ్ టు ద సెట్, హీ సా, హీ బికాస్ హీ ఫెల్ట్ అగైన్ మ్యూజిక్ అగైన్ ఇస్ ద క్యారెక్టర్ బిగ్ యాడ్ ఆన్ టు దిస్ మూవీ, సో హీ యూజ్డ్ టు కమ్. అండ్ ఇది యూవీ క్రియేషన్ లో రావడం వల్ల అంత ఖర్చు పెట్టి అంత పెద్ద సెట్ వేశారంటారా? అంటే ఐ See, it's not about now and 2012 on a story unnanu, so at that time also it was chaala mandi cheptaru no bahubali tarvata na idani, but appudu nen chesina oka chinna mistake because 2000 mirchi chesina tarvata UV creation always wanted to do something new. అప్పుడు ఈ స్క్రిప్ట్ వచ్చింది అండ్ ఆ టైంలో థ్రిల్లర్ వాజ్ అప్పుడు మార్కెట్ లో లేదు, ఇప్పుడు తమిళలో అనే ఎక్కువ వచ్చింది. సో అప్పుడు ఆ టైంలో మన ఇప్పుడు ఎలా షూట్ చేసే ద సేమ్ కాన్సెప్ట్ యూ షార్ట్ దట్ టైం. So they were still at that point ready to do it in this scale and everything because they felt they had a vision that it's a different kind of script and they have that vision a script aina ala choopichalani. And Bhagmati release ayin tarvata set chusi Bhagmati ni chanchal ni chusi and mi daggara unna mee friends gaani industry friends gaani em annaru first compliments em vachha meeku? No, it's definitely overall ఇనిషియల్లీ ఎవరెవరు చూడలేదు, దే కెప్ మెసేజింగ్ సేయింగ్ దట్ నో టాక్ చాలా బాగుంది, నీ గురించి చాలా బాగుంది, కంగ్రాట్స్. సో పీపుల్ హూ వాచ్ ద మూవీ దే రియలీ లవ్ ద మూవీ. సో డెఫినెట్గా చెంచలాగా బాగమతిగా క్రెడిట్ టోటల్గా వెంటనే గుర్తొచ్చేది అనుష్క గారే, క్రెడిట్ మీకే వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని ఎలాగా అందరికీ డివైడ్ చేయాలనుకుంటున్నారు? వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దట్ ఐ క్రెడిట్? డెఫినెట్లీ ఫీల్, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇట్ అ ఫిల్మ్ కెనాట్ బికాస్ వెన్ యూఆర్ ఆన్ సెట్ షూటింగ్ నో అప్పుడు తెలుస్తుంది, ఇఫ్ యూ ఎవర్ స్పెండ్ 2-3 days or 1 week on a set meek telustundi, if once any shot has to move forward then yenakala anni chaala technicians untaru. First starting from ipudu Ravi and Santosh and Tamil writers unnaru, we used to sit with Ashok garu and work on the Tamil dialogues and all, so which was so much of a help because we did Tamil straight.
దెన్ మధి గారు ద విజువల్స్ ఫస్ట్ స్టార్టింగ్ విత్ సీ ఫర్ మీ ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు మేకప్ రూమ్కి వెళ్తాను మై మేకప్ ఆర్టిస్ట్ మై హెయిర్ డ్రెస్సర్ మై కాస్ట్యూమ్ మై అసిస్టెంట్స్ లాస్ట్ మినిట్లో ఫిక్సింగ్ థింగ్స్ మై కాస్ట్యూమ్ అసిస్టెంట్ వాళ్ళందరూ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాజ్ అది చేయకుండా యూ కాంట్ గో అండ్ షూట్ ఫస్ట్ సో అక్కడ వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ యువర్ అదర్ టెక్నీషియన్స్ యూ హ్యావ్ యువర్ సౌండ్ రికార్డిస్ట్ యూ హ్యావ్ యువర్ లైట్ మెన్ యూ హ్యావ్ ఆల్ లైక్ ప్రొడక్షన్ వాళ్ళు యూ నో దిస్ సచ్ అ బిగ్ థింగ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ మేబీ కొన్ని వాళ్ళకి స్టోరీ తెలీదు బట్ వాళ్ళు లేకుండా యువర్ డే విల్ నాట్ ఫినిష్ బికాస్ దట్ మచ్ ఆఫ్ డిలే విల్ హ్యాపెన్ సో ఐ నో ఎండ్ ఆఫ్ ద డే ద మెయిన్ టెక్నీషియన్స్ వెదర్స్ కెమెరా ఆర్ట్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ యాక్టర్స్ ప్రొడ్యూసర్ అందరూ వీ ఆల్ ఆర్ ద వన్స్ హు ఆర్ ముందుకు వస్తాం వీ టేక్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్ ఇట్ కమ్స్ ఆన్ అస్ బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళు చాలామంది ఉంటారు లైట్ మెన్ కొన్ని మందులు వాళ్ళు పైన ఎక్కితే పైననే దే కమ్ డౌన్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్ ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ప్రతి ఒక్కరు పేరు పోయిన హూస్ వర్క్డ్ ఫర్ దిస్ మూవీ అండ్ ఆల్ ద మూవీస్ దట్ వీ డూ దట్ కంగ్రాట్స్ మామూలుగా భయపెట్టే హారర్ సినిమాలు అంటే ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ భాగమతిగా చంచలగా అనుష్క చేశారు అన్న ఒక ఆనందం ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుందని అందరూ కలిసి వెళ్తున్నారు భాగమతికి బికాస్ యు నో వాట్ జనరల్గా మన హారర్ బికాస్ మనకి ఏ జానర్లో పెట్టాలని తెలియకుండా హారర్ థ్రిల్ అని చెప్తూ ఉంటాం బట్ ఆడియన్స్ చూసిన తర్వాత దే రియలైజ్ అరే ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్ ఎక్కువ ఉంది దే సో మచ్ మోర్ టు ఇట్ ఇట్స్ మోర్ ఎక్సైటింగ్ అని దే ఆర్ టేకింగ్ ద ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ బికాస్ ఐ నో లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫస్ట్ వాళ్ళు ఎలోన్ వెళ్ళి చూశారు దాని తర్వాత అరే లేదు నా వైఫ్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు అండ్ అలాగే మీకు డబ్బింగ్ చెప్పిన ఆవిడ కూడా క్రెడిట్ సౌమ్య ఎవ్రీ టైమ్ ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఆవిడ చక్కగా సూపర్ గా ఆవిడ గొంతిచ్చారు నో మీ అండ్ సౌమ్య వి లైక్ in between we keep in touch I feel that's a very very important like those are the kind of people I want to bring them in the forefront because it's very important and Soumya's nice we've had a good travel konni some of my very good projects you know we worked together and our character ni inka better ga she's her voice has made it lifted it even more so I have to always agamati chustunappudu nakaithe interval adi chaala chaala nachindi ikkada so meeku screen meeda chusukoneteppudu ekkada baaga anipinchindi and definitely ga screen meeda chusukoneteppudu inka baaga chesunte baundu anedha anna anipistunda meeku ila inta baaga chesina there's no into it actually you should not ask me that question and asle artist ka satisfaction undakoddu antaru naaku anni flaws first కనిపిస్తాయి ఓ ఫస్ట్ అన్ని లైక్ ఈవెన్ వెన్ యు ఆర్ టాకింగ్ డ్యూ షూటింగ్ ఎడిట్ జరుగుతున్నప్పుడు నేను అడుగుతాను లేసి ఓ నో అది చాలా బాగా చేసి ఫర్గెట్ ఆల్ దట్ బికాజ్ ఐ బిలీవ్ వాట్ హ్యాస్ కమ్ అవుట్ వెల్ విల్ ఎనీవే ట్రాన్స్ఫార్మ్ వెల్ ఆన్ స్క్రీన్ వేర్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇస్ టు సర్చ్ ఫర్ వేర్ యూ వెంట్ రాంగ్ అండ్ ఇంప్రూవ్ దట్ అండ్ సో నేను ఐ ఆల్వేస్ ఎప్పుడైనా ఒక స్క్రీన్లో చూసినప్పుడు ఫస్ట్ థింగ్ ఐ బి లుకింగ్ అట్ ఇస్ మీకు మీరే క్రిటిక్గా లేదా మీకు పర్టికులర్గా చెప్పే వెరీ బిగ్ క్రిటిక్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ థింక్ ఐ షుడ్ లిటిల్ ఈజ్ ఆఫ్ ఆర్ ఫ్రంట్లో కొంచెం ఐ షుడ్ బి నైస్ టు మై సెల్ఫ్ తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ కలెక్షన్ల పరంగా ఎక్కడ వీకెండ్ ఎలా ఉందో వీక్ డేస్ లో కూడా అలాగే ఉంది ఇక్కడ ఎలాంటి తేడా లేదు అడ్డాకి వెళ్ళామంటే సో అడ్డా మొత్తం నిండిపోయింది ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడ్డాకి వెళ్ళండి ప్లీజ్ వెల్కమ్ టు భాగమతి అడ్డా ఈసారి మేమిద్దరం ఇంకొక భాగమతితో కలిసి ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటుందా అంటే మళ్ళీ మీరు ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఉందా అంటే పక్కన భాగమతిని కూడా తెచ్చుకుంటాం నెక్స్ట్ టైం సీ నేను ఆనెస్ట్గా అరుంధ చేసినప్పుడు మళ్ళీ రుద్రమదేవి చేస్తాను అనుకోలేదు ఇన్ఫ్యాక్ట్ ఇనిషియలీ గుణశేఖర్ గారు ఒక స్క్రిప్ట్ ఉంది ప్రిన్సెస్ థింగ్ అంటే నేను వద్దాను అను ఐ డెంట్ వాంట్ టు డూ ఎనింగ్ లైక్ అరుంధతి ఈ సైడ్ నో ఇట్స్ నాట్ లైక్ దట్ అండ్ వెన్ హీ టోల్డ్ ద స్టోరీ ఐ వాస్ లైక్ వావ్ అని సో అది ప్లాన్ చేసింది కాదు భాగమతి కూడా ప్లాన్ చేసింది కాదు సో ఐ డోంట్ నో ఇలాంటి ఆపర్చునిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి దానికి అన్నీ కుదిరి రావాలండి ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండాలి మంచి డైరెక్టర్ మంచి స్క్రిప్ట్ టు బికాస్ ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసి టు రీచ్ అవుట్ టు సో మచ్ ఆడియన్స్ యూ నీడ్ అ రైట్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ రుద్రమదేవి ఇంకోసారి అడ్డాకి వెళ్ళిపోదామా అడ్డాకి వెళ్ళాలి టైం అవుతుంది సో అడ్డాకి వెళ్ళాలి తర్వాత మళ్ళీ రాజ్యానికి కూడా వెళ్ళాలి కదా మరి మీరు అడ్డాలో అడుగు పెట్టారా
పెట్టాలి కదా, భాగమతి అడ్డా ఇది పెట్టాల్సిందే. సో ఒక్కసారి అడుగు పెట్టిన రాజ్యాన్ని చూసాక అడ్డా కూడా చూడాల్సిందే. సో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత 2.5 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఈ అడ్డాకు వద్దామా అనిపిస్తూ ఉంటుంది. మేమైతే ఆ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము, మరి మీరు కూడా చేయాలిగా, తొందరగా అడుగు పెట్టండి భాగమతి అడ్డాలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. వెరీ స్వీట్.